ఉదయ కాల సమయంలో అందరికి శుభములు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? ప్రతి ఉదయము లేవగానే దేవుని వాగ్దానము ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతున్నాం, ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్నాం. మరి ఈ ఉదయం కూడా దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తూ మరి దేవునిలో అందరం కలిసి సంతోషిద్దాము, ఆనందిద్దాము. మరి ఉదయ కాల సమయంలో లేవగానే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దేవుడు నిజంగా మన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చే దేవుడు అండి. మరి ఉదయకాల సమయంలో మరి మనమందరము కలిసి దేవుని నామాన్ని మహిమపరిచే వారమై ఉన్నాం. మరి అందరం కలిసి ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని ధ్యానిద్దామా? ఈ ఉదయం దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 28వ వచనం. నీ దేవుడని యెహోవా నీవు చేయు నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆమె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చక్కని వాగ్దానము చేత ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఎంతగానో మరి దీవిస్తున్నారండి. మరి చక్కని రీతిలో మనందరితో మాట్లాడుతున్నారు. మరి నీ దేవుడనే యెహోవా నువ్వు చేయు చేతి పనులన్నింటినీ కూడా ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నారు. నిజమే, ఈ రోజున మనం ఇంత సంతోషకరంగా ఉన్నామంటే పరిశుద్ధాత్మ దేవుడే కారణం కదండి. మరి ఈ రోజున మనం చేసిన ప్రతి ఒక్క పనిలో మరి దేవుని సహాయాన్ని మనం కోరినట్లయితే మరి దేవుడు నిజంగా మనం చేసిన ప్రతి ఒక్క పనిలో మరి మన చేతి పనిని దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. ప్రతిరోజు లేవగానే ఎన్నో టెన్షన్స్, అనేకమైన పరిస్థితులలో మనం వెళ్తున్నాము. ఎక్కడ చూసినా మరి భయమే కదా. మరి ఈ రోజున మన పని, మనం వెళ్తున్న పని, లేకపోతే మనం చేస్తున్న పని మరి విజయవంతంగా మరి జరగాలంటే మరి ఆయన చేతులకు మనం సమస్తాన్ని అప్పగించాలండి. మన ప్రార్థన పూర్వకంగా మరి మన రోజుని ప్రారంభించినప్పుడు దేవుడు చక్కని రీతిలో మనల్ని బ్లెస్ చేస్తారు. మరి అలాంటి మరి విధేయత భయము కలిగి మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తారు. మరి ఈ రోజున మన దినచర్యని మనం ప్రారంభిస్తున్నప్పుడు మనం ప్రార్థన పూర్వకంగా మరి ప్రారంభించి, అయ్యా నా చేతి పనులన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండండి, మాకు సహాయము చేయండి అని ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. మరి ఈ రోజున ప్రార్థన చేద్దామా? అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఉందాం. తండ్రి, నీకు వందనాలు యేసురాజా. ఈ ఉదయకాల సమయంలో నీకు మాత్రమే మహిమ. మా గొప్ప వాడవు ప్రభా, ఇదిగోండి ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం చేత మా అందరిని మీరు బలపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చబడటకు సహాయము దయచేయండి. మా జీవితంలో ప్రభా, ఇదిగోండి మీరు తప్ప సహాయము చేసేవారు ఎవ్వరూ లేరు స్వామి. ఈ రోజున మీ సహాయం మేము కోరుతుండగా అద్భుత రీతిలో మేము చేసిన ప్రతి ఒక్క పనిలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఈ రోజున ప్రత్యేకంగా ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, మరి జీవితంలో స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరినీ దీవించండి, ఆశ్రవదించండి. నీ కృప వారి మీద మెండుగా ప్రభా, ఇదిగోండి కుమ్మరిస్తూ రమ్మని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించునుగాక. ఆమేన్.